గౌరవ సభల పేరుతో గ్రామాల్లో పరిటాల శ్రీరామ్ తిరుగుతూ ప్రభుత్వంపైన ఎమ్మెల్యే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా రాప్తాడు నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో రాప్తాడు ఎంపీపీ చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి వైస్ ఎంపీపీ రామాంజనేయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు మెంబర్గా కూడా గెలవలేని పరిటాల శ్రీరామ్ ప్రభుత్వంపైన ఎమ్మెల్యే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డిపైన విమర్శలు చేయడం సిగ్గుచేటు. పరిటాల రవికి ఉన్న దౌర్జన్య కాండ నేర చరిత్రను అడ్డుపెట్టుకొని రాజకీయ నాయకునిగా ఉనికిని కాపాడుకునేందుకే గౌరవ సభల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి పనిచేస్తున్నారని, ఆయన విమర్శించే స్థాయి నీది కాదు, నీ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని, లేకుంటే గ్రామాల్లో ప్రజలు మిమ్మల్ని తిరగనేయకుండా తరిమి కొడతారని వారు మండిపడ్డారు. గౌరవ సభలో ఒక మదమెక్కిన కోతి మాట్లాడుతుంది, అసెంబ్లీ గురించి మాట్లాడుతుంది. అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలోని అటు వచ్చి ఇట్లా పోతుండే నాయకులు పెట్టే వాడు పోతున్నాడు అసెంబ్లీలోకి అని మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలోకి నీకు తెలియదు లే, అసెంబ్లీ అంటే కూడా నీకు తెలియదు లే, అసెంబ్లీలోకి ఎట్లా పోవాలనేది కూడా నీకు తెలియదు. ఒకవేళ నువ్వు ఒకవేళ మీ అమ్మ మినిస్టర్గా ఉన్నప్పుడు అసెంబ్లీ కారిడార్లో తిరిగిండొచ్చు, అంతేగాని అసెంబ్లీలోకి ఎవరెవరు పోతారు, ఎవరైతే అసెంబ్లీలోకి పోతారనేది నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు వార్డ్ మెంబర్గా కూడా గెలిచలేవు కదా, నువ్వు కనీసం మండలం మండలానికి కానీ కనీసం పంచాయతీ సచివాలయం లేక పోయి కూడా నీకు అర్హత లేదులే. నువ్వు నిన్ను గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. కాకపోతే నువ్వు అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటావు, నువ్వు కొవ్వు ఎక్కి మాట్లాడుతుంటావు. కాబట్టి అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ప్రజలతో ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న నాయకులు పోయేదే అసెంబ్లీ. నీలాగా పప్పుల్లో తాగి డ్యాన్స్ చేసే వాళ్ళు పోయేది కాదు అసెంబ్లీ అంటే. కాబట్టి నువ్వు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. అలాగే ఆ బుకచార్ల గ్రామంలో చెరువుకు మేము ఎంతో కష్టపడి నీళ్ళు ఇచ్చినాము అని నువ్వు అంటున్నావు, కానీ ఆ కాలువ తోకినది ఎప్పుడో నీకు తెలుసా? తెలియదులే, నువ్వు పిల్లవాడిని నీకు తెలియదులే, కానీ అది తొగడమే కాలువ తొగడమే 1999లోనే తొగినారు కాలువ. అది ఆ కాలువ ద్వారా నీళ్ళు వస్తా అంటే ఆ కాలువ ద్వారా నీళ్ళు వచ్చి చెరువు నిండి కింద కాడ్నే కాలువ కక్కలపల్లి చెరువులకు నీళ్లు పోతా అంటే అక్కడే రైతులు భూములు పోతా అంటే అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఐడిసి నలభరెడ్డి గారి భూమి పోతా అంటే ఆ రోజు అక్కడ సర్పంచ్ అయినటువంటి ఈరారెడ్డి అన్న గారు, అలాగే జెడ్పీటీసీ అయినటువంటి సుబ్బారెడ్డి అన్న గారు, అక్కడ పోయి కలెక్టర్ అప్పుడు సోమేష్ కుమార్ ఉంటే ఆ సోమేష్ కుమార్ని పోయి అడిగిన వల్ల సార్ మా భూములు సోమేష్ కుమార్ వచ్చి ఆ భూములు ఇవ్వండి మీరు, ఇస్తే ఇక్కడ కింద రైతులు బాగుపడతారు అని చెప్తానే వెంటనే స్పందించి సార్ మేము ఈ భూములు ఇస్తాము, ఈ కాలనీలు పోయినా మా భూములు పోయినా పర్వాలేదు అని చెప్పి మాకు ఇంకా వంకలేక నీళ్లు పండమేరు వంకలేక వాన వస్తే పండమేరు వంకలేక నీళ్లు వస్తాయి, ఆ పండమేరు వంకలేక నీళ్లు పోకోకుండా ఈ చెరువు మీదే తిప్పాలనే ఉద్దేశంతో సామిరెడ్డిపల్లి వంకని ఆ వంకను ఈ చెరువు ద్వారా నడిపించాలని కోరితే